నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణిస్ కిచెన్. పక్కా స్వీట్ షాప్ స్టైల్లోలా క్రిస్పీగా అలాగే ఈజీగా ఇంట్లో ఎలా చేయాలో క్లియర్గా చూపించబోతున్నాను. కజ్జికాయల్ని మనం ఇంట్లో చాలా చాలా రకాలుగా ప్రిపేర్ చేస్తుంటాం, కానీ స్వీట్ షాప్ వారు ఎలా చేస్తారు, ఇంత క్రిస్పీగా కజ్జికాయల్ని చేయాలంటే వారు ఫాలో అయ్యే మెథడ్ ఏంటి, టిప్స్ ఏంటి, అన్నీ కూడా ఈ వీడియోలో మీరు క్లియర్గా చూడొచ్చు. మరి లేట్ చేయకుండా స్వీట్ షాప్ స్టైల్లో కజ్జికాయల్ని ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం రండి. ముందుగా పిండిని కలపడానికి మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు అంటే 150 గ్రాముల మైదా పిండిని తీసుకోండి. ఇక్కడ నేను ఒక కప్పుకి కొంచెం స్టఫ్ చేసి మైదా పిండిని తీసుకున్నానండి. ఇందులోనే చిటికెడంత ఉప్పుని అలాగే 1/2 టీ స్పూన్ జస్ట్ 1/2 టీ స్పూన్ అంత వంట సోడాను తీసుకోండి. మనం వంట సోడాను ఎక్కువగా వేసినా కజ్జికాయలు అనేవి సరిగ్గా రావండి, కాబట్టి ఒక చిటికెడు అలా తీసుకోండి. ఇలా తీసుకున్న వీటిని ఇలా ఒకసారి బాగా కలిపాక ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వేడి నెయ్యిని తీసుకుని మిక్స్ చేసుకుందాం. మీరు కావాలంటే ఈ నెయ్యి ప్లేస్లో ఆయిల్ అయినా యూజ్ చేయొచ్చు. ఫస్ట్ స్పూన్తో కలిపి ఆ తర్వాత చేతితో ఇలా రబ్ చేస్తూ నెయ్యి మొత్తం కూడా పిండికి బాగా పట్టించేయండి. మనకు ఇలా కలిపాక కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా రావాలి. అంటే ఇలా పిండిని తీసుకొని ఇలా ముద్ద చేస్తే చూడండి, ఇలా ముద్దలా రావాలి. ఇన్ కేస్ మనకు ఇలా మాయిన్ అనేది సరిగ్గా రాకపోతే కజ్జికాయలు అనేవి అంత క్రిస్పీగా రావు. కాబట్టి మీకు ఇలా ముద్ద అనేది సరిగ్గా రాకపోతే మరో 1 టీ స్పూన్ నెయ్యిని వేసి బాగా కలిపి ఆ తర్వాత నీళ్లు వేసి పిండిని కలపాలి. ఇలా నీళ్లను కొంచెం కొంచెంగా వేస్తూ పిండి అనేది మరీ సాఫ్ట్గా కాకుండా, అంటే మనం చపాతీ పిండి కోసం లైట్గా ఎలా అయితే గట్టిగా కలుపుతామో అలా కలిపి తీసుకోండి. ఇలా సెమీ సాఫ్ట్గా కలిపాక పిండి అనేది ఆరిపోకుండా పైపైన కొంచెం ఆయిల్ని కానీ లేదా నెయ్యిని కానీ అప్లై చేసి మూత పెట్టి ఒక 5-10 నిమిషాలు పక్కన పెట్టండి. ఈలోగా స్టఫింగ్ని ప్రిపేర్ చేయడానికి మిక్సర్ జార్లోకి 1 కప్పు వేపిన శనగపప్పుని అంటే పుట్నాల పప్పును తీసుకోండి. మంచి ఫ్లేవర్ కోసం ఇందులోనే 4 యాలకులను వేసి ఫస్ట్ వీటిని మెత్తగా గ్రైండ్ చేయండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేశాక ఇప్పుడు ఇందులోకి సరిపడా అంటే 1/4 కప్పు వరకు తురిమిన బెల్లం తీసుకోండి. ఇలా బెల్లం తీసుకుని ఒకసారి బాగా కలిపి మళ్ళీ గ్రైండ్ చేసి తీసుకోండి. చూడండి, బెల్లం అంతా పప్పు పొడిలో కలిసిపోయి పొడి పొడిగా ఇలా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి 1/4 కప్పు చక్కెర పొడిని తీసుకుంటున్నాను. అంటే మనం తీసుకున్న 1 కప్పు పుట్నాల పప్పుకి 1/4 కప్పు బెల్లంతో పాటు 1/4 కప్పు చక్కెరని కూడా తీసుకోవాలి. అప్పుడే మనకు స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ నేను చక్కెర పొడిని తీసుకుంటున్నాను. ఒకవేళ మీరు చక్కెరను తీసుకుంటుంటే మనం బెల్లం యాడ్ చేసినప్పుడే షుగర్ని యాడ్ చేసి గ్రైండ్ చేస్తే సరిపోతుంది. అలాగే ఇందులోకి 1 కప్పు తురిమిన కొబ్బరి పొడిని తీసుకోండి. ఎండు కొబ్బరిని గ్రేటర్తో ఇలా బాగా తురిమి 1 కప్పు వరకు తీసుకోండి. ఇలా తీసుకున్నాక వీటిని ఒకసారి బాగా కలిపి ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాం. అంతే, మనకు స్వీట్ షాప్ స్టైల్లో స్టఫింగ్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ స్టఫింగ్ని పక్కన పెట్టేసి మనం ముందుగా కలిపి పెట్టిన పిండిని తీసుకొని మరోసారి మిక్స్ చేసుకుందాం. ఇలా ఒకసారి పిండిని మళ్ళీ బాగా కలిపాక చిన్న చిన్న ఉండలుగా చేసుకుందాం. ఇలా అన్నీ చిన్న చిన్న ఉండలుగా చేశాక ముందుగా ఎలాంటి మషిన్ లేకుండా చేతితో కజ్జికాయల్ని ఎలా చేయాలో చూపిస్తానండి. దానికోసం 1 పిండి ముద్దను తీసుకొని మిగతా పిండి ముద్దలు ఆరిపోకుండా ఇలా కవర్ చేసి రెడీగా పక్కన పెట్టండి. ఇలా తీసుకున్న పిండి ముద్దను ముందుగా కొంచెం పొడి పిండిలో అద్ది రోల్ చేసుకుందాం. మనం ఇక్కడ కజ్జికాయల కోసం చేస్తున్నాం కాబట్టి మరీ పల్చగా కాకుండా, అలానే మరీ మందంగా కాకుండా మీడియం థిక్నెస్గా ఇలా చేయండి. అలాగే మనకు కజ్జికాయలన్నీ కూడా సేమ్ సైజులో రావడానికి ఇక్కడ నేను ఈ సైజ్ గిన్నెను తీసుకొని కట్ చేస్తున్నానండి. మీరు కావాలంటే పూరీనే కొంచెం చిన్నగా చేసైనా చేయొచ్చండి. ఇప్పుడు ఇందులోకి 2-3 టీ స్పూన్ల స్టఫింగ్ని తీసుకొని కజ్జికాయలు అనేవి ఊడిపోకుండా ఇలా చివర్లో కొంచెం నీళ్లతో తడి చేసి బాగా క్లోజ్ చేయండి. మనం ఇది సరిగ్గా ప్రెస్ చేయకపోతే ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు విచ్చుకొని లోపల స్టఫింగ్ అంతా కూడా ఆయిల్లో కలిసిపోతుంది. ఇలా చేతిలోకి తీసుకొని ఎక్కడా కూడా ఓపెన్ అవ్వకుండా చక్కగా బాగా క్లోజ్ చేయాలి. ఇలా బాగా ప్రెస్ చేశాక 4 స్పూన్ని తీసుకొని ఇలా డిజైన్ ఇస్తే అచ్చం మషిన్లో చేసినట్టుగానే కజ్జికాయలు పర్ఫెక్ట్గా వస్తాయండి. సో హ్యాండ్మేడ్ కజ్జికాయల్ని ఎలా చేయాలో చూపించాను కదా, ఇప్పుడు చెక్క పీటలో కజ్జికాయల్ని ఎలా చేయాలో చూద్దామండి. దానికోసం కూడా ఇలా మీడియం థిక్నెస్గా రోల్ చేశాక ఇలా రోల్ చేసింది కజ్జికాయల పీటపై వేసి ఇందులోకి 2-3 టీ స్పూన్ల స్టఫింగ్ని తీసుకొని ఊడిపోకుండా చుట్టూ కూడా కొంచెం వాటర్ని తడి చేసి ఇలా క్లోజ్ చేయడమే.
ఎక్స్ట్రాగా ఉన్న పిండిని తీసేసి ఓపెన్ చేసి కజ్జికాయని స్లోగా తీసుకోవడమే. ఇలా సైడ్కి కొంచెం ఎక్స్ట్రా పిండి మిగిలిపోయింది కదా, దీన్ని నైఫ్తో కజ్జికాయల షేప్ వచ్చేలా ఇలా కట్ చేస్తే ఈజీగా చేయాలన్నా లేదా కొత్తగా కజ్జికాయల్ని ప్రిపేర్ చేసే వారైనా ఇలా చెక్క పీటలో చేయడం వలన చాలా ఈజీ అవుతుందండి. మషిన్ లేని వారు మనం ముందు చెప్పుకున్న హ్యాండ్మేడ్గా అయినా చేయొచ్చు, చెక్క పీట ఉంటే ఇలా చేసినా సరిపోతుందండి. అలాగే మీరు ఈ కజ్జికాయలు ఆరిపోకుండా కొన్ని కొన్ని చేస్తూ అయినా ఫ్రై చేయొచ్చండి, లేదా అన్నీ చేశాకే ఫ్రై చేయాలి అనుకుంటే మనం ముందు చేసింది ఆరిపోకుండా ఇలా కవర్ చేసి పెట్టండి. దీని వలన కజ్జికాయలు అనేవి ఆరిపోకుండా చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా అన్ని ప్రిపేర్ చేశాక ఇప్పుడు వీటిని ఫ్రై చేయడానికి డీప్ ఫ్రీకి సరిపడా ఆయిల్ని తీసుకొని ఆయిల్ని కొంచెం మీడియం కంటే తక్కువగా వేడి చేయండి. ఇలా వేడయ్యాక కజ్జికాయలను ఫ్రీగా ఫ్రై చేసేటట్లుగా ప్యాన్లోకి తీసుకొని ఇలా తీసుకున్నాక వీటిని వెంటనే డౌన్ చేయకుండా 1-2 నిమిషాలు ఇలాగే ఫ్రై చేయండి. దీని వలన కజ్జికాయల పైపిండి అనేది కొంచెం గట్టిపడుతుంది. ఆ తర్వాత మనం టర్న్ చేస్తూ రెండు పక్కల కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. అలాగే మన ఛానల్లో ఇప్పటికే బొంబాయి రవ కొబ్బరి కాంబినేషన్తో అలాగే నువ్వులు బెల్లం కాంబినేషన్తో ఇలా రెండు రకాల కజ్జికాయల్ని అప్లోడ్ చేశానండి. మీరు వాటిని చూసి ఉండకపోతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. ఎప్పుడైతే కజ్జికాయలు ఇలా మంచి కలర్లోకి టర్న్ అవుతాయో అప్పుడు ఆయిల్ నుండి తీసుకోవడమే. ఇవి బయటికి తీసాక మరి కాస్త ఎర్రగా అవుతాయి. ఇలాగే మిగతా వాటిని కూడా ఫ్రై చేసి తీసుకోవడమే. చూడండి మనం ప్రిపేర్ చేసిన కజ్జికాయలు ఎంత క్రిస్పీగా ఉన్నాయో చూస్తుంటేనే తెలిసిపోతుంది, అచ్చం స్వీట్ షాప్ స్టైల్లోలా పర్ఫెక్ట్గా వచ్చాయి. సో ఇంట్లోనే కజ్జికాయల్ని స్వీట్ షాప్ స్టైల్లో మీరు కూడా ప్రిపేర్ చేయాలంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయినా టెక్చర్ అయినా కరెక్ట్గా వస్తుంది, బాగా కుదురుతాయి, ఇంట్లో అందరూ కూడా లైక్ చేస్తారు. ఈ పండగకి తప్పకుండా ట్రై చేయండి. టుడే చెప్పుకున్న ఈ ట్రెడిషనల్ స్వీట్ రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలాగే మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.